నిన్నటి క్లాస్ లో మనం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని 4వ పాఠమైనటువంటి సమయ స్ఫూర్తి ఆ పాఠంలో చేసినన గ్రామర్ పార్ట్ చెప్పుకుంటున్నాము. దానిలో చేసి భాషాంశాలలో అర్థాలు అలాగే వ్యతిరేక పదాలు తర్వాత చేసి ప్రకృతి యుక్తుల గురించి చెప్పుకున్నాం. అలాగే వ్యాకరణాంశాలలో సంధి అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. అలాగే వాటిని ఏ సంధులు అంటారని కూడా చెప్పుకున్నాం. అవునా? ఈరోజు వ్యాకరణ అంశాలను తగ్గించి మడి మొదలు పెడతాం. జాగ్రత్తగా చూడండి. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. దీనిలో ఈ పిల్లలందరూ అలాగే రాముడు అతడు పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం విడదీస్తే పిల్లలు ప్లస్ అందరూ పదాన్ని విడదీస్తే ఎలా అనుకుంటున్నానా? పిల్లలు ప్లస్ అందరూ. అలాగే రాముడు అతడు అనే పదాన్ని కూడా విడదీస్తే రాముడు ప్లస్ అతడు. పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనిని సంధి అంటారు. పిల్లలు అన్న పదం చివర ఏముంది? దీని మొదటి పదాన్ని పూర్వపదం అని తర్వాత దాన్ని పరపదము లేదా ఉత్తర పదం అని అంటారా? అయితే పూర్వపదంలో చివర ఏముంది? లులో పిల్లలు అన్నప్పుడు మొదటి పదం చివర లొబ్బు అనే అచ్చు ఉంది. రెండవ పదం మొదట ఏముంది? ఆ అనే అచ్చు ఉంది. ఓకే, చూడండి. పిల్లలందరూ అన్న పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒకటే వచ్చింది. చూడండి, పిల్లలందరూ అన్నప్పుడేమో పిల్లలలో ఊ ఉంది, అందరిలో ఆ ఉంది. మరి ఇక్కడ కలిపినప్పుడు ఏముంది? పిల్లలందరూ వచ్చింది. అంటే లాలో ఆనే ఉంది. అంటే ఊ పోయి దాని ప్లేస్లో ఏమొచ్చింది? ఆ వచ్చింది. అట్లాగే రాముడు అతడు, రాముడు డూలో ఊ ఉంది. ఇక్కడ పరపదంలో ఆ ఉంది. విడదీసినప్పుడేమో రెండు అచ్చులు సంబంధం పడుతుంది. కలిపినప్పుడేమో మొదటి అచ్చు పోయి రెండో అచ్చే దానిలో వచ్చి చేరుతుంది. అందుకని ఏమంటే ఇక్కడ రాముడు అతడు అన్నప్పుడు డాలో ఏముంది, ఆనే ఉంది, కానీ ఊరేది కదా అది అనమాట. ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర అచ్చు పోతుంది, ఆ రెండో పదం మొదట అచ్చు మిగులుతుంది. ఇప్పుడు అదేగా జరిగింది. ఇక్కడ మొదటి పదంలోనే ఉన్నటువంటి చివర అచ్చు పోయి రెండో పదంలో ఉన్నటువంటి మొదటి అచ్చు వచ్చి మిగిలింది. రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు. ఉదాహరణకు రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. ఇందులో రాముడు మొదటి పదం, అతడు అనేది రెండవ పదం. మొదటి పదమైన రాముడిలోని చివరి ఊకారం పోయి రెండో పదంలోని ఆకారం మిగిలింది. అందుకని రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అనే రూపం వచ్చింది. ఇంతవరకు మనం చెప్పుకున్నాను మొన్న. ఈ రోజు చూడండి, అభ్యాసాలు చేద్దాం. ఆ ఫస్ట్ వన్, ఈ క్రింది పదాలను విడదీయండి. అభ్యాసంలో ఆ ఒకటి, ఫస్ట్ వన్, వాడెక్కడా. వాడెక్కడా అనే పదాన్ని విడదీస్తే వాడు ప్లస్ ఎక్కడా. రెండోది మనమందరం, మనము ప్లస్ అందరం. థర్డ్ వన్, ఎవరిక్కడా. ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ ఫోర్త్ వన్. విడదీస్తే వారు ప్లస్ అందరూ. లాస్ట్ వన్, మహనీయులందరూ. మహనీయులు ప్లస్ ఎందరో. ఓకేనా? మరి చూడండి, దీంట్లో వాడు ఎక్కడా, వాడు అనేది మొదటి పదము, ఎక్కడ అనేది రెండో పదం. మొదటి పదంలో ఏముంది? ఊ అనే అచ్చు ఉంది. ఇక్కడ ఏముంది?
రెండో పదం మొదట ఏ అనేది ఉంది మరి కలిపినప్పుడు ఏమొచ్చింది అక్కడ వాడెక్కడా అంటే రెండో పదం మొదట అచ్చు కలిసింది అన్నమాట డు ప్లస్ ఏ డే అన్నట్టుగా డు ప్లస్ ఏ వాడెక్కడా అంటే రెండో వచ్చే దీనిలో మనకు కనపడుతుంది తర్వాత మనమందరము మనము ప్లస్ అందరము దీనిలో కూడా అంతే ఊ ఉంది ఇక్కడ ఆ ఉంది కలిపినప్పుడు రెండో వచ్చే రెండో పదంలో మొదటి వచ్చే సౌండ్ కనపడుతుంది మనమందరము తర్వాత చేసి ఎవరిక్కడ ఎవరులో ఊ ఉంది ఇక్కడ ఈ వచ్చింది కలిపినప్పుడు రెండో పదంలోని అచ్చే అక్కడ వచ్చి మిగులుతుంది లేక నిలుస్తుంది ఎవరిక్కడ అలాగే వారందరూ వారులో ఊ ఉంది ఇక్కడ అయిపోయిన ఆ ఉంది కలిపినప్పుడు రెండో పదం మొదటి వచ్చే ఉంటుంది కాబట్టి వారం బ్రహ్మనప్పుడు రావా ఆ ఉంది కదా రెండో పదం వచ్చే కదా అది అందుకనే వారందరూ తర్వాత మహనీయులందరూ మహనీయులలో లూలో ఊ ఉంది ఇటువైపున ఏ ఉంది కలిపినప్పుడు రెండో పదంలో మొదటి వచ్చే మనకి మిగులుతుంది అందుకనే మహనీయులందరూ లెందరో లేలో ఏ వచ్చింది కదా అదనమాట తర్వాత చేసి రోమన్ నంబర్ సెకండ్ క్రింది పదాలను కలిపి రాయండి ఇంతకు ముందే మనం విడదీసి రాశాము ఇప్పుడు విడదీస్తున్నటువంటి వాటిని ఏమంటాడు ఇక్కడ కలిపి రాయండి అని చెప్పేసి అంటున్నాను ముసలి వాళ్ళు ప్లస్ అందరూ ముసలి వాళ్ళు అన్నప్పుడు లూలో ఏమున్నా ఊ అనే వచ్చింది రెండో పదం మొదట ఏముంది ఆ ఉంది మరి కలిపినప్పుడు మనకి అక్కడ ఏ వచ్చి మిగులుతుంది రెండో పదంలో మొదటి వచ్చే మిగులుతుంది అదే చూడండి ఒకసారి ముసలి వాళ్ళు ప్లస్ అందరూ ముసలి వాళ్ళందరూ ఇక్కడ లూ అన్నప్పుడు లూ ఏముంది ఇక్కడ హూ అనే వచ్చింది ఇక్కడ ఏముంది ఆ ఉంది ముసలి వాళ్ళందరూ అంటే లా అన్నప్పుడు లమ్ అన్నప్పుడు లమ్లో ఆ సౌండ్ పడుతుంది కదా అదేనమాట సెకండ్ వచ్చు అనమాట రెండో పదంలోని మొదటి వచ్చు అట్లాగే వీళ్ళు ప్లస్ అందరూ అది ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి వీళ్ళందరూ కలిపితే ఎలా ఉంటుంది నాన్న వీళ్ళందరూ వీళ్ళు ప్లస్ అందరూ వీళ్ళందరూ దీనిలో కూడా అంతే వీళ్ళు లూలో ఏముంది ఊ ఉంది ఇటువైపున ఆ ఉంది కలిపినప్పుడు రెండో పదంలో మొదటిస్తుందనే వచ్చి కలపడం అనేది జరిగింది కలయిక అనేది జరిగింది అనమాట రెండో మూడో తర్వాత వచ్చేసి ఇల్లు ప్లస్ ఉంది ఇల్లుంది ఫోర్త్ వన్ ప్రజలు ప్లస్ అందరూ ప్రజలందరూ ఫిఫ్త్ వన్ డొక్కలు ప్లస్ ఎండిపోయినా డొక్కలు ఎండిపోయినా నెక్స్ట్ సిక్స్త్ వన్ ముసలివారు ప్లస్ అంటే ముసలివారు అంటే లాస్ట్ వన్ పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలు ఎన్ని ఇది ఈ విధంగా కలిపాడు తర్వాత వచ్చేసి ఈ చూడండి క్రింది వాక్యాలలో పరుషాక్షరాలను గుర్తించండి గీత గీయండి అంటాడు పరుషాక్షరాలు అంటే పరుషాలంటే ఏమని చెప్పావు నానా కఠినంగా పలికేటువంటి అక్షరాలను పరుషాక్షరాలు అంటారు వీటిని ఆధునిక భాషలో శ్వాసాలు అని కూడా అంటారని కూడా మనం చెప్పుకున్నాం మరి ఏంటి అవి పరుషాలంటే క చ ట ప కచట తప
మరి ఆ అక్షరాలు ఈ ఇచ్చినటువంటి వాక్యాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనల్ని కనిపెట్టమంటాడు. మొదటి వాక్యం, కన్నవారిని కొలుద్దాం. కన్నవారిని కొలుద్దాంలో పరుషాక్షరాలు ఏమున్నాయి? కన్నాలో కా ఉంది, అలాగే కొలుద్దాంలో కో అనే అక్షరం ఉన్నది. తర్వాత వచ్చి చదువులు బాగా చదువుదాం. చదువులు బాగా చదువుదాంలో రెండు కూడా చ అనేటువంటి అక్షరాలే. తర్వాత చిటపట చినుకులు పడ్డాయి, దీనిలో ఖచ్చితపల పరుషాక్షరాలు ఏంటి? తా. అన్ని చోట్ల కూడా తానే వస్తుంది, మీరు గమనిస్తున్నారా లేదు? చక్కగా వరుసగా వస్తున్నాయి ఆర్డర్లో, తా చ టా అని. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, తపాలా వాడు వచ్చాడు తనతో జాబు తెచ్చాడు. ఏమంటారు తపాలా వాడు అంటే? ఎవరన్నా పోస్ట్ ఆఫీస్ ఆయన అనమాట. పోస్ట్ మ్యాన్ వచ్చాడు తనతో పాటు జాబులు తెచ్చాడు. జాబులు అంటే అర్థం ఏంటన్నా? ఏం చేస్తాడు పోస్ట్ మ్యాను? తనతో పాటుగా ఉత్తరాలు కదా, ఉత్తరాలు లేక లేఖలు. ఫోర్త్ ఏముంది? తానే అక్షరము ప్రతి చోట కూడా ఉన్నది. తర్వాత లాస్ట్ వన్, పరిమళం అంటే మాకిష్టం. పరిమళం అంటే మాకిష్టం. దీనిలో లాస్ట్ వన్ ఇక మిగిలిదేంటి? పా అనమాట. ఇప్పుడు వచ్చినయా, వీటిని ఏమంటారన్నా? పరుషాక్షరాలు ప చ ట ప ప, కఠినంగా పలిగేటువంటి అక్షరాలు కాబట్టి. తర్వాత ఊ, హింది వాక్యాలలో సరళ అక్షరాలు గుర్తించండి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? కఠినంగా పలికేటువంటి అక్షరాలు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? తేలికగా పలికేటువంటి అక్షరాలను ఏమంటారు? సరళాలు అంటారు. వీటినే ఆధునిక పరిభాషలో శ్వాసాలు, నాదాలు అని చెప్పేసి అంటారు. పరిశ్రాలేమో శ్వాసాలు అంటే, శ్వాసాలు అంటే దీన్ని, వీటిని ఏమంటారు? నాదాలు అంటారు. మరి వీటిలో సరళాలు ఏం చూడండి. ఫస్ట్ వాక్యంలో చలికి గజగజ వణికారు వారు. దీనిలో ఫస్ట్ మొట్టమొదటి సరళాక్షరం ఏంటన్నా? గా. అలాగే జా. తర్వాత రెండోది, ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది. రెండో వాక్యంలో ఏముంది? జడకుచ్చులలో జా అనే అక్షరం ఉన్నది. మూడు, డబ్బు పొదుపు చేయడం మంచిది. డా. మూడవ వాక్యంలో వచ్చేటువంటి అక్షరం ఏంటన్నా? డా అనేటువంటి అక్షరము. అలాగే నాలుగు, దసరా పండుగ వచ్చింది సర్వాలయంలో తెచ్చింది. దీనిలో ఏంటిది? గా అయిపోయింది, జా అయిపోయింది, డా అయిపోయింది. నెక్స్ట్ దసరాలో ఏ అక్షరం ఉన్నానా? డా అనే అక్షరము ఉన్నది. తర్వాత ఇంకా లాస్ట్ వన్, పలకాబలకం మా ఆస్తి. పలకాబలకం మా ఆస్తి, గజరదబా. ఇంకా మిగిలిన ఏంటన్నా? బా అనేది బలపంలో బా అనేటువంటి అక్షరము. దీంతో ఊ అనేటువంటి రూపం కూడా అయిపోయినా. నెక్స్ట్ వన్, ఊ, హింది అక్షరాలు పరిశీలించండి, స్థిరాక్షరాలు చుట్టూ సున్నా చుట్టండి అంటున్నారు. స్థిరాక్షరాలు అంటే ఏంటి? స్థిరాక్షరాలు అంటానా? పరుషాలు సరళాలు కాకుండా మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడా స్థిరాక్షరాలు. ఓకే, చూడండి. కాక, గాఘ, గిన్యా, చాచా, జాజా, కిణి, టాటా, డాడ్డా, అణా, తాత, దాదా, నా. ఇవి ఒక వైపు ఇచ్చాడు. ఇంకో వైపు ఏమి ఇచ్చాడు? పాప, బాబా, మా. అలాగే యా, రా, లా, వా,
से श स ह అళ అక్ష బండీర వీటిలో మనం స్థిరాక్షరాలని రౌండ్ చుట్టమంటున్నాడు మరి ఈ స్థిరాక్షరాలంటే మనం ఏం చెప్పాం పరిశాలు సరళాలు కాకుండా మిగిలినటువంటి అన్నమాట ఇవి ఇవి కాకుండా ఇవి వీటిని ఏమంటాం పరిశాలు అంటాం పరుషములు కఠినముగా పలుకుతాయి కాబట్టి వీటిని ఏమంటాము సరళాలు లేక సరళములు అంటారు ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఏక్షరాలన స్థిరాక్షరాలు అంటే రౌండ్ చేయ చుట్టమన్నారు కదా నేను రౌండ్ చుట్టుకుంటే మీకు సింపుల్ గా చెప్పేస్తున్నాను ఈ రెండు కాకుండా మిగిలినన్నీ కూడా ఏంటి ఈ స్థిరాక్షరాలు చెప్పుకున్నాం కదా అందుకని ఈ రెండు మీకు తెలిస్తే మిగిలినన్నీ కూడా మీకు స్థిరాక్షరాలు అనే విషయం తెలుస్తుందని చెప్పేసి నేను సింపుల్ గా చెప్పాను ఓకేనా ఈ రోజు ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను మిగిలిన గ్రామర్ తర్వాత క్లాస్ లో చూద్దాం ధన్యవాదాలు